స్టూడెంట్స్ ఇక్కడ ఏంది అంటే వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం అనేది సేంద్రీయ వ్యవసాయం అనేది నేర్చుకుంటారు. ఆ సేంద్రీయ వ్యవసాయం నేర్చుకునే పద్ధతుల్లో ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఓన్గా వర్మీ కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేసి దాన్ని సేంద్రీయ ఎరువు కింద వాళ్ళు కూరగాయలు, వరి, చెరుకు ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ పండిస్తున్నారు. ఈ వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తామంటే మనము ఫస్ట్ ఆవు లేదా గేదె పేడ తీసుకొస్తాము. అది ఏంటంటే మనము ఇక్కడ మనకి కొన్ని ఆవులు గోవులు ఉన్నాయి, వాటి నుంచి సేకరిస్తాము. మరియు పక్కన మనకి గోశాల ఉన్నది, తర్వాత జియాగూడలో హైదరాబాద్లో కూడా గోశాల ఉన్నది. ఆ గోశాల నుండి కూడా మేము ఆ వర్మీ కంపోస్ట్ అనేది, పేడ అనేది సేకరిస్తాము. సేకరించి తీసుకొని వచ్చి ఇక్కడ వాటిని తీసుకొచ్చిన పేడని మేము ఒక 10 రోజుల వరకు ఇక్కడే ఉంచుతాము. ఉంచిన తర్వాత దాంట్లో గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి, మీథేన్ గ్యాస్ అనేది ఉంటుంది. సో ఆ మీథేన్ గ్యాస్ అనేది ఎవాపరేట్ అయిపోయి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ మీథేన్ గ్యాస్ అనేది ఏమవుతుంది అంటే వానపాములకి హాని కలిగిస్తుంది అన్నట్టు. ఆ మీథేన్ గ్యాస్ ఎక్కువ ఉండడం వల్ల వానపాములు చచ్చిపోతాయి. అందుకోసమని చెప్పి మేము ఇలా ఒక 10 రోజులు దీన్ని ఎండబెడతాం. ఇక్కడ ఎండబెట్టిన తర్వాత రోజు దాంట్లో నీళ్లు చల్లుతాం అన్నట్టు. నీళ్లు చల్లిన తర్వాత 10 రోజుల తర్వాత ఏం చేస్తామంటే బెడ్లు లాగవేస్తాము. ఇక్కడ బెడ్లు మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఆ బెడ్లు లాగేస్తాము. బెడ్లు లాగేసి ఆ బెడ్లను కూడా ఒక 2-3 రోజులు నీటి ద్వారా తడుపుతాము. తడిపిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత ఏమవుతుంది అంటే మేము వానపాములు దాంట్లో వేస్తాము. వేసిన తర్వాత రోజు తప్పి రోజు, ఒకరోజు తర్వాత ఒకరోజు నీళ్ళు అనేది చల్లుతున్నాము. ఇలా మనం ఒక 60 రోజులు చల్లిన తర్వాత మనకి 45 రోజుల నుంచి చిన్న చిన్నగా వర్మీ కంపోస్ట్ అనేది తయారవడం స్టార్ట్ అవుతుంది. మనకేంటంటే 60 రోజుల తర్వాత నీళ్ళు అనేది ఆపుతాము. ఆపేసి కొంచెము డ్రై చేస్తాం. దాన్ని డ్రై చేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ అనేది కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి ఇట్లా మనకేంటంటే 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో ఈ వర్మీ కంపోస్ట్ వస్తుంది అన్నట్టు. ఈ వర్మీ వాష్ ఏ విధంగా తయారు చేస్తామంటే మనం ఫస్ట్ డ్రమ్ములు తీసుకుంటాం. 200 లీటర్ల డ్రమ్ములు తీసుకొని ఆ డ్రమ్ములకి మంచిగా నీట్గా కడుక్కుంటాము. ఫస్ట్ వాటిని కడిగేసి వాటిని ఒక ట్యాప్ లాగా ట్యాప్ కనెక్ట్ చేస్తాము. ట్యాప్ కనెక్ట్ చేసి పెడతాము. దాని తర్వాత దీన్ని ఏం చేస్తాము అంటే కింద మొత్తం కూడా పెద్ద దొడ్డు కంకర వేస్తాము. అది 60 mm కంకర అంటారు. అది వేసిన తర్వాత దానిపైన ఏంటంటే 20 mm కంకర వేస్తాము. ఇది దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫిల్ట్రేషన్ కావాలి మనకి అనేది. ఈ వర్మీ వాష్ అనేది ఫిల్టర్ అవ్వడానికి ఆ విధంగా ఆ కంకర యూజ్ చేస్తాము. ఈ దొడ్డు కంకర పైన, ఈ 20 mm కంకర పైన మనం ఏం చేస్తామంటే ఉష్క వేస్తాము. మన చెరువులో దొరికే ఉష్క ఉంటుంది కదా, దొడ్డు ఉష్క, అది తీసుకొచ్చి దాని ఈ దొడ్డు కంకర పైన ఇవన్నీ వేస్తాం. ఇదంతా మనకి డ్రమ్ము నుంచి ఒక 2 ఫీట్ల వరకు ఈ విధంగా చేసుకుంటాము. ఈ విధంగా చేసుకున్న దానిపైన మనం పేడ అనేది వేసుకుంటాము. పేడ వేసుకొని దాంట్లో వానపాములు వేసుకుంటాం. ఇదంతా వేసుకుంటున్న తర్వాత దీన్ని ఒక 15 నుంచి 20 రోజుల వరకు రోజు పైన డ్రమ్కి పైన ఏదైనా కుండ లేదా బకెట్ పెట్టి దాంట్లో చిన్న చిన్న రంధ్రంలో పెట్టి ఆ రంధ్రాలకి కాటన్ వేస్ట్ ఏదన్నా పెట్టేసి చిన్న చిన్న డ్రాపుల లాగా రోజు పడేటట్టు చూసుకుంటాం. ఆ పడ్డ డ్రాపులు ఏంటంటే 15 నుంచి 20 రోజుల తర్వాత మనకి వర్మీ కంపోస్ట్ నుంచి వర్మీ వాష్ తయారవుతుంది. ఆ తయారైందని మనం 20 రోజుల తర్వాత రోజు బాటిల్లో చొప్పున కలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఇది ఈ వర్మీ వాష్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే దీన్ని మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ అని అంటాము. ఇప్పుడు మొక్కకి మనం సాలిడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల అది ఏమవుతుంది అంటే ఎక్కువ టైం పడుతుంది అది న్యూట్రియేషన్స్ తీసుకోవడానికి. ఈ వర్మీ వాష్ అనేది ఏంటి అంటే ఇమీడియట్గా తొందరగా ఇస్తుంది.